హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ క్యారెట్ బీన్స్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి మాత్రమే కాదు చపాతీల్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కానీ కారం ఏమీ యాడ్ చేయడం లేదు ఒక డిఫరెంట్ రెసిపీ అనమాట ఈ రెసిపీని చూడబోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం రెసిపీ ఎలాగో చూద్దాం నేను ఇక్కడ క్యారెట్ని బీన్స్ని ఈక్వల్ క్వాంటిటీస్లో అంటే ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు బీన్స్ అంటే ముక్కలు తరిగించుకున్నవి ఆ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాను అవన్నీ కుక్కర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఇందులో పసుపు కానీ వాటర్ కానీ యాడ్ చేయడం లేదు మీరు కావాలంటే జస్ట్ అలా స్ప్రింకిల్ చేసినట్టుగా వాటర్ని యాడ్ చేసి ఆ కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకుంటే చాలండి అదిలా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఒక విజిల్ తర్వాత ఇందుకోసం ఇంకొకటి వచ్చేసి పచ్చి కొబ్బరిని సన్న ముక్కలుగా తరి దాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి పేస్ట్ లాగా కాదు పౌడర్ లాగా తర్వాత ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ మనకి తక్కువే పడుతుంది ఈ రెసిపీలో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవన్నీ వేసుకొని వేయించాలండి తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయ అలాగే ఒక పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్నాం కదా ఈ క్యారెట్ బీన్స్ని అవి వేసేసుకోవాలండి ఇందులో మనము పసుపు అనేది వేసుకోవట్లేదు ఓన్లీ సాల్ట్ మాత్రమే అది కూడా మనము ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి పసుపు వేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి పచ్చి కొబ్బరి వేస్తాం కదా మనము ఆ కలర్ అంతా కాబట్టి మనం పసుపు అనేది వేసుకోవట్లేదు అలాగే మనకు వచ్చే కారం కూడా ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండింటి నుంచి వస్తుందండి మైల్డ్గానే ఉంటుంది కారం పెద్దగా తెలియదు అందుకనే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఈ రెసిపీని మనము పోపులోకి ఈ ఉడిక ఉడికించిన క్యారెట్ని బీన్స్ని వేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా కొంచెం పోయేంత వరకు అలా జస్ట్ ఒక రెండు నిమిషాలు వేయించుకొని తర్వాత సాల్ట్ సరిచూసుకొని ఈ కొబ్బరి పొడిని ఎంతో ఈజీగా క్విక్గా పదే పది నిమిషాల్లో మనకి రెసిపీ తయారైపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీ ఇంటి పాదికి నచ్చుతుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్